కాబట్టి కాదంట రైట్ ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటారండి సో అంటే కృష్ణాంజనేయ గారు చాలా బ్యాలెన్స్డ్ గా చెప్తున్నారు అన్ని వైపుల నుంచి జరుగుతుంది అందర్నీ అదుపులో తీసుకోవాలి కానీ ఇది ఒకటే ప్రధానమైన సమస్య కాదు ఇంకా చాలా ఉన్నాయి తల్లిదండ్రులు పిల్లలకి చందమామను చూపించి అన్నం పెట్టే తల్లిదండ్రుల్ని మనం చూశాం కానీ ఈ ప్రభుత్వం చందమామను చూపించి కడుపు దాల్చి అరిస్తే వాతలు పెడుతుంది నేరాలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి నేరాలను అరికెట్టండియా అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అని చెప్తుంటే ఆ ప్రశ్నించిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు నేరాలు చేసిన వాళ్ళని వాళ్ళు ఎక్కడ ఉన్నారు నేరాలు ఎవరు చేశారు అనేది పక్కన పెట్టి ఆ ప్రశ్నిస్తున్నారు చూడండి ఇన్ని రేపులు జరిగిన ఇన్ని మర్డర్లు జరిగిన ఇన్ని దోపిడీలు జరిగిన అంటున్నారు చూడండి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయట్లా మాంగ ఆడపిల్లల మాన ప్రాణాలు పోతాయంటే ఎందుకు పోవు వాళ్ళని కాపాడుతుందే ప్రభుత్వం అయితే మీరు అంటున్నారు అతనికి పలావ్ పెట్టారని అసలు వీళ్ళని అరెస్ట్ చేసినట్టే చూపించట్లా ఏది రేపులు చేసిన రేప్ అండ్ మర్డర్ కేసుల్లో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసినట్టు వాళ్ళ లిస్ట్ ఒకసారి బయట పెట్టమనండి ఇప్పటి వరకు ఎన్ని జరిగినాయి ఎంతమందిని అరెస్ట్ చేశారు ఎంతమందిని పంపించారు వాళ్ళు ఎవరెవరు అనేది ఒక్కసారి ప్రొజెక్ట్ చేసి ఇలా చేస్తే ఇలా చేస్తాం అనేది ప్రజలకి సందేశం ఇవ్వమని చెప్పండి మీరు అయితే మీరు న్యూస్ ఫాలో అవ్వట్లేదండి విషయం జరిగినప్పుడల్లా ఎస్పీ గారు నిందితుడిని పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి చూడండి వెళ్ళి మీరు న్యూస్ ఫాలో అవ్వకుండా ప్రెస్ మీట్ పెట్టట్లేదు చేయట్లేదు అంటే అది కరెక్ట్ కాదు రైట్ ఫైనల్ గా రవికిరణ్ గారు మీ ప్రభుత్వం ప్రచారం చేయండి వెంకటేశ్వర రెడ్డి గారు ఎక్కడ రేపులు చేసే వాళ్ళని వెనకేసుకొస్తున్నారు ఒక్కరు చూపించండి ఎవరిని వెనకేసుకొచ్చి మీ పేపర్లోనే ప్రింట్ చేయించండి ఎందుకు అబద్ధ లక్షిత ప్రచారం చేస్తారు ఇప్పుడు నేను ఉదాహరణ చూపిస్తాను మీ పేపర్లు ఎటువంటి అబద్ధ ప్రచారం చేస్తున్నారు 21/10/2024 మీ పేపర్లు పతాక శీర్షలో రాష్ట్రంలో 4 మాసాల్లో 74 రేపులు దాడులు అఘాయిత్యాలు మహిళలపై హత్యలు జరిగినాయని చెప్పి రాశారు మీ పేపర్లు 21/10/2021 మళ్ళీ 3/11/3 నవంబర్ నాడు పతాక శీర్షలోనే రోజా గారు తిరుపతిలో పరామర్శ జరిగినప్పుడు రోజా గారు ఏమంటున్నారు 130 రోజుల్లో 130 హత్యలు మానభంగాలు దాడులు మహిళలపై జరిగాయని అంటున్నారు ఇప్పుడు చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు 21/10/3 నవంబర్ కి మధ్యలో ఉన్న 10 రోజుల్లోనే రాష్ట్రంలో 60 పైగా మహిళల హత్యలు మానభంగాలు జరిగిపోయాయండి ఇది అబద్ధాలు కానీ నిన్న కాదు మీ పార్టీ అధ్యక్షులు ఏమంటారు మీ పార్టీ అధ్యక్షుడు నిన్నగామని ప్రశ్న పెట్టి 5 మాసాల్లో 90 రోజులు అన్నారు అంటే ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క అంకి చెప్పి దమ్ము అంటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీ నాయకుడితో మాట్లాడి మీ ఛాపర్లోనే ఈ 90 మందా 130 మందా 74 మందా మొన్న ఏదో ఈ రాంబాబు గారు 1 మంది అన్నారు ఆ సంఖ్యలు ఫైనలైజ్ చేసుకుని ఆ పేర్లు ఆ ఫోటోలు రవికిరణ్ గారిని మాట్లాడండి రవికిరణ్ గారిని మాట్లాడండి ఫైనల్ గా మీరు ప్రచారం చేయొద్దు మీ నాయకులు ఒక్కొక్కరు ఒక్క సంఖ్య చెప్తున్నారు మీకు అది చెప్పుతుంది ఉన్నారు మీ పార్టీకి అది చెప్పుతుంది ఉన్నారు అడుగుతాను అంటే ఇది ఇది లేనిపోయిన విషయాలు చెప్పి రాజకీయ కోణంగా వాడుకుందాం అనుకున్నారు మీ మాటకు ఒక మాట చెప్తాను మీ మాటకు ఒక మాట చెప్తాను అబద్ధాలు మాట్లాడే వాళ్ళు ఎవరినైనా అది పార్టీలైనా ప్రతిపక్షాలైనా దయచేసి అబద్ధాలు మాట్లాడితే శిక్షిస్తాను చెప్పండి రైట్ రైట్ ఆయన కంప్లీట్ చేయనండి కంప్లీట్ చేయనండి టైం కూడా అయిపోతుంది ఆయన కంప్లీట్ చేయనండి మీరు రైట్ చూద్దాం వెంకటేశ్వర రెడ్డి గారు చూద్దామండి ఎలాగో మీరు డీజీపీకి కంప్లైంట్ ఇచ్చారు డీజీపీ ఇంపార్షియల్గా ఉన్నారు మీ డీజీపీల మాదిరి కాకుండా కొద్దిగా ఇంపార్షియల్గా ప్రజాస్వామ్యతంగా ముందు మీ దగ్గర నుంచి కంప్లైంట్ స్వీకరించారు లెట్ అస్ హోప్ సో